జగన్ పాలనలో ఊరికో ఉన్మాది పుట్టుకొస్తున్నాడంటూ తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక గోకవరం బస్ స్టాండ్ వద్ద బుధవారం సాయంత్రం విజయవాడ జీజీహెచ్ ఆసుపత్రి ఘటనపై నిరసన కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని తీవ్ర విమర్శలు చేశారు. జగన్ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, మూడేళ్లలో 800కు పైగా మహిళలపై అగత్యాలు జరిగితే ఒక్కరికి న్యాయం జరగలేదని, బాధితురాలని పరామర్శించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి నోటీసులు ఇవ్వడంపై తీవ్రంగా మండిపడ్డారు. Thank you.